ఎండలు మండిపోతున్నాయి. మార్చిలో 33 డిగ్రీలకు పైగా సమ్మర్ హీట్ నమోదవుతోంది. సమ్మర్ సీజన్ అప్పుడే చుక్కలు చూపిస్తోంది. మధ్యాహ్నం పూట ఉక్కపోతలు, ఎండ వేడి పెరిగింది. ఈ సీజన్లో ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండాకాలంలో జనం డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్స్ లాంటి ఇబ్బందులు పడుతుంటారు. దాంతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలంలో చెమట ద్వారా బాడీ నుంచి ఎలక్ట్రోలైట్స్ బయటకు పోతాయి. అందుకే వాటిని అందించే బార్లీ, మజ్జిగ, నిమ్మరసం తాగితే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. ప్రిజర్వేటివ్స్ ఉండే కూల్ డ్రింక్స్ ను ఈ సీజన్ లో తాగకూడదు. చలువ చేసే ద్రవ పదార్థాలు, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్ల జ్యూస్లు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. సమ్మర్ లో సిట్రస్ బేస్డ్ హెల్దీ డ్రింక్స్ తీసుకుంటే నీరసం లేకుండా ఉండడంతో పాటు సమ్మర్ హీట్ తట్టుకునే శక్తి వస్తుంది. సమ్మర్ లో ఏంటంటే ఎక్కువగా చెమట ద్వారా మనకి ఎలక్ట్రోలైట్స్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి అలా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలండి. లైక్ బార్లీ వాటర్, బార్లీ విత్ లెమన్ అండ్ మోస్ట్లీ బటర్ మిల్క్, రాగి జావా ఇలాంటివన్నీ చల్వ ఫుడ్స్ కంపల్సరీగా అది కూడా తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 500 ml వరకు పాలు కానీ పెరుగు కానీ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాటర్తో ఉన్న వెజిటబుల్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ మనం కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ ఈ ఫ్లూయిడ్ లో మెయిన్ గా వాటర్ అది కూడా నార్మల్ గా 2 లీటర్స్ అలా చెప్తాం కదా, ఇప్పుడు సమ్మర్ లో మాత్రం అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ అలా తీసుకోవడం కూడా మంచిదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బయట మనకి ఈజీగా అవైలబుల్ ఉండే కూల్ డ్రింక్స్, కోలాస్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. దాని బదులుగా కొబ్బరి బొండాము అండ్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, మోసంబి ఇలాంటివి కానీ అండ్ గ్రేప్స్ కూడా మనకి ఈ సీజన్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మంచిగా సమ్మర్ లో మనం డీహైడ్రేషన్ పాల్పడకుండా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఈ ఎండాకాలంలో వృద్ధులు, గర్భిణీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. వేడిని తట్టుకోవడానికి పండ్లు, జావ లాంటి ఈజీగా డైజెషన్ అయ్యే లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. పిల్లలు కూడా మసాలా, స్పైసీ ఫుడ్స్ తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువ ఉండే స్పైస్, మసాలా ఫుడ్ తీసుకోవద్దంటున్నారు. ఏంటంటే ప్రెగ్నెంట్ వుమెన్ కూడా చాలా వరకు ఈ సమ్మర్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వారి ఆహారంలో ఎక్కువగా చల్లటితనాన్ని ఇచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ లాంటివి, తర్వాత ఎక్కువగా జావ లాంటివి తీసుకోవడం ఇన్స్టాంట్ గా వాళ్ళకి ఎనర్జీ ఇవ్వడానికి ఉంటుంది. తర్వాత పిల్లల్లో కూడా ముఖ్యంగా ఎండదెబ్బ తగలకుండా వారి ఆహారంలో చాలా వరకు ఈ స్పైసీ మసాలా ఫుడ్స్ లాంటివి లేకుండా చాలా వరకు కూల్ గా ఉండే ఫుడ్స్ ని, అంటే సాఫ్ట్ గా ఉండే ఫుడ్స్ ని తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు, వ్యాపారాలపై బయట తిరిగే వారు డైలీ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఉంచే ఫ్రెష్ ఫ్రూట్స్, లిక్విడ్ ఫుడ్ కంపల్సరీగా ఆహారంలో అలవాటు చేసుకోవాలి. సీజన్ కు తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.